బీజేపీతో టీడీపీ జనసేనల పొత్తు ఖరారైంది. దీన్ని చంద్రబాబు నాయుడు ప్రకటించారు, జేపీ నడ్డా కూడా ప్రకటించారు. నౌ ఇట్ ఈస్ అఫీషియల్. ఇక సీట్లు కూడా దాదాపు ఖరారయ్యాయి. బీజేపీ జనసేన కలిపి 8 పార్లమెంట్ సీట్లు, 30 అసెంబ్లీ సీట్లు అని ప్రకటించారు. కలిపి అని చెప్పడం ఏంటంటే టీడీపీ తన మిత్రపక్షాలకు ఇస్తున్న సీట్లు ఇవి. ఇప్పటికే 24 సీట్లు జనసేనకు ప్రకటించారు కనుక బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేస్తుంది. కానీ బీజేపీ ఎంపీ సీట్లు కూడా 6 సీట్లకు పోటీ చేస్తున్నట్లు కనబడుతోంది. సో ఎంపీ సీట్లు భారీగా బీజేపీ తీసుకుంది, డిస్ప్రపోర్షనేట్గా తన బలానికి మించి తీసుకుంది. కానీ మొత్తం ఏదైతే వ్యూహాత్మక అవసరాల రీత్యా చంద్రబాబు నాయుడు బీజేపీ డిమాండ్కు అంగీకరించాడు. అయితే బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో అనివార్యంగా ఒక ప్రశ్న టీడీపీని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వెంబడించింది. పవన్ కళ్యాణ్ విషయంలో ఈ ప్రశ్న లేదు, ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా ఎన్డీఏలో ఉన్నాడు, బీజేపీతో ఉన్నాడు. మొదటి నుంచి అంటే 2019 ఎన్నికల తర్వాత ఆయన ఎన్డీఏకి వచ్చాడు. అలాగే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, అందుకొరకు తాను బీజేపీతో కలిశాను, టీడీపీని కూడా కలుపుకుంటాను అని ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు. నరేంద్ర మోడీ 3వ ప్రధానమంత్రి కావాలి, అందుకొరకు బీజేపీతో ఉన్నాను అని చెప్తున్నాడు. సో దానికి ఆయనకు స్పష్టత ఉంది. కానీ చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు నరేంద్ర మోడీని 3వ ప్రధాని చేయడానికి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాను ఇక్కడ లే. మీరు గమనిస్తే బీజేపీతో పొత్తుకు చంద్రబాబు నాయుడు చెప్తున్న కారణం ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కొరకు కలుస్తున్నాం అని చాలా క్లియర్గా చెప్తున్నాడు. దాని మీనింగ్ ఏంటి, తెలుగుదేశం ప్రయోజనాలకు నష్టం అయినా కూడా, టీడీపీకి ఎలక్టోరల్గా బెనిఫిట్ లేకపోయినా కూడా మేము బీజేపీతో పొత్తు కలుస్తున్నామని పరోక్షంగా ఒప్పుకుంటున్నాడు. ఇక అలాగే నరేంద్ర మోడీని 3వ ప్రధాని చేయడం కొరకు మేము కలుస్తున్నామని అనలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే నరేంద్ర మోడీపై ఆయన చేసిన కోట్ అండ్ కోట్ ధర్మ పోరాటం ఆయనకు గుర్తుంటుంది, మనకు కూడా గుర్తుంటుంది. అందుకే ఆ మాట ధైర్యంగా అనలేకపోతున్నాడు. కారణం ఒక ఎక్స్ట్రీమ్కి పోయి మోడీని విమర్శించాడు, అది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో అందువల్ల పవన్ కళ్యాణ్ చెప్పినంత స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు. అందుకే రాష్ట్ర ప్రయోజనాలు అంటే ఏమిటి అనే క్వశ్చన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఈ క్వశ్చన్ రావడమే కాదు, గత 10 రాష్ట్ర ప్రయోజనాలకు మోడీ ఏమి చేశాడు, ఏమి చేశాడనే ప్రశ్నకు చంద్రబాబు నాయుడే 2019 ఎన్నికలకు ముందు చెప్పాడు, మోడీ ఏమీ చేయలేదు రాష్ట్రానికి అని. ఇక 2019 తర్వాత ఏమన్నా చేశాడా, ఇంతవరకు ఎప్పుడూ చంద్రబాబు నాయుడు చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్కు మోడీ చాలా అద్భుతంగా చేస్తున్నాడు, ఏమైనా చేస్తే జగన్కు సహకరించాడని తెలుగుదేశం వాళ్ళు అన్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేశాడు అని చేస్తున్నాడు అని ఇంతవరకు టీడీపీ కానీ నరేంద్ర మోడీ పైన చంద్రబాబు నాయుడు కానీ ఎప్పుడూ అనలే. అందువల్ల మరి ఈ 10 ఏనాడు చేస్తున్నాడని మీరే చెప్పలేదు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కొరకు మోడీ ఉపయోగపడుతున్నాడని మీరే చెప్పలేదు కదా. ఇప్పుడు మళ్ళీ మీ పొత్తుకు అది ప్రాతిపదిక ఎలా అవుతుంది అని ప్రశ్న వస్తుంది. అందుకే అక్కడ ఒక తెలివిగా ఒక మాట చెప్తున్నాడు చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడు, ఆర్థిక విధ్వంసం చేశాడు. సో ఆర్థిక విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ కోలుకోవాలంటే కేంద్ర సహకారం గ్యారంటీగా ఉండాల్సిందే, కేంద్ర సహకారం లేకుండా ఆర్థిక విధ్వంసం నుంచి బయటపడలేము, అందుకొరకు కలుస్తున్నామని లాజిక్ చెప్పారు. అందుకొరకు కలవాలా? ఇప్పుడు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అదే చెప్పింది, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు అన్నది, అందుకే కేంద్రంతో సహకరిస్తామన్నారు. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు కాంగ్రెస్, సహకరించారు కూడా, మీరు గమనించండి. సో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రక్షణ భూముల బదిలీ జరిగిపోయింది, పెద్ద ఫ్లైఓవర్లు హైదరాబాద్ నగరంలో ఆల్రెడీ ఇనాగ్రేట్ అయిపోయాయి. సో మీకు ఈ అడ్డంకులు ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి మొదలైన ప్రారంభించారు. అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా ఆ సహకారం అనేది ఎక్కడేం ఆగడం లేదు. సహకారం ఆగడం కొరకు భారత రాజ్యాంగం కేంద్ర రాష్ట్ర సంబంధాలను నిర్వచించింది. మరి ప్రత్యేకంగా మోడీ ఏం చేస్తాడు,
అంటే ఆంధ్రప్రదేశ్లో ఆ జగన్ ఆర్థిక విధ్వంసం చేశాడు, చంద్రబాబు నాయుడు తీరు ప్రకారం అంగీకరించుదాం. దాని నుంచి బయటపడడానికి మోడీ ఏం ప్రామిస్ చేశాడు, చంద్రబాబు నాయుడు ఏ షరతులు పెట్టాడు అది ఎవరికీ తెలియదు. ఇంకో ఆర్థిక విధ్వంసం జగన్ చేశాడు కనుక ఆంధ్రప్రదేశ్ను కాపాడుకోవటానికి మేము ఈ పని చేస్తున్నాం అని మోడీ చెప్పాడా? మీకు కనీసం 2014లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ సీమాంధ్ర ప్రాంతం నష్టపోతుంది కనుక దీనికి ఇది చేస్తామని విభజన చట్టంలో చెప్పింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాకుండా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ద్వారా భారత పార్లమెంటుకు హామీ ఇచ్చింది, ఇది ఫలానా పని చేస్తాం, ప్రతి ఒక్క హోదా ఇస్తాం, స్టీల్ ప్లాంట్ పెడతాం, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇస్తాం, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తాం, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కడతాం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఐఐటి ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ లాంటి విద్యా సంస్థలు పెడతాం, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మిస్తాం, ఇలా రాజధానికి సహకరిస్తాం, మెట్రో ప్రాజెక్టులకు సహకరిస్తాం, రైల్వేలు అభివృద్ధి చేస్తాం, ఇలా విభజన చట్టంలో చెప్పారు. ఆ సందర్భంగా పార్లమెంట్లో హామీ రూపంలో చెప్పారు. కానీ ఇప్పుడు జగన్ సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుంచి కాపాడుకునేందుకు మోడీతో కలుస్తున్నానని చెప్తున్న చంద్రబాబు మోడీతో ఒక్క మాట అయినా చెప్పిస్తాడా? రేపు ఆంధ్రప్రదేశ్ను మేము ఇంకో ఈ 10 రకాలుగా ఆదుకుంటాం అని కనీసమైనా చెప్తున్నారా? అదీ లేదు. అది చంద్రబాబు నాయుడు చెప్పడం లేదు, మోడీ చెప్పడం లేదు. సో అందువల్ల ఏమని మరి చెప్పాలి? వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు బీజేపీతో కలుస్తున్నామని చెప్పలేరు, ఎందుకంటే బీజేపీకి బలమే లేదు. ఇంకేమైనా ఉంటే బీజేపీతో కలవడం వల్ల కాస్త కూస్త జగన్కే లాభం, అందువల్ల ఆ మాట అనడం లేదు. తెలుగుదేశంతో కలవడానికి జనసేన ఆ కారణం చెప్తే లాజికల్గా ఉంది కనుక పవన్ కళ్యాణ్ చెప్పగలిగాడు, అందువల్ల ఇవాళ చంద్రబాబు నాయుడు ఆ మాట అనడం లేదు. మీరు గమనించండి, వైసీపీ వ్యతిరేకడు చీలకుండా ఉండడానికి బీజేపీతో కలుస్తున్నామని అనడం లేదు. అందువల్ల రాష్ట్ర ప్రయోజనాల కంటే ఏమిటి? సో కలిశారు మీ రాజకీయ ప్రయోజనాల కొరకు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ద్వారా ఒక్క మాట చెప్పించండి, ఆ జగన్ ఆర్థిక విధ్వంసం బారిన పడిన రాష్ట్రాన్ని ఎలా ఆదుకుంటారో చెప్పమండి. చెప్పడమే కాదు దానికి కట్టుబడి ఉండాలి, ఎందుకంటే వెంకన్న పాదాల సాక్షిగా చెప్పినటువంటి ప్రత్యేక హోదా ఏమైంది మనం మర్చిపోకూడదు కదా.